నమస్కారం. జన్మ కుండలి కార్యక్రమానికి స్వాగతం. మీ జాతక సమస్యలకు పరిష్కార మార్గాలను తెలుసుకోవడానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేయండి. పరిష్కారాలను సూచించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు సుద్దపల్లి నాగరాజు గారు. నమస్కారం గురువు గారు. నమస్తే. ఒక కాలర్ లైన్ లో ఉన్నారు గురువు గారు. పద్మ గారు విజయవాడ నుంచి నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 29/3. మరొకసారి చెప్పండి. దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి అమ్మా. 80. ఎప్పుడు పుట్టారండి? టైం 9:00. ఎక్కడ పుట్టారు? విజయవాడ. గురుగారితో మాట్లాడండి. నమస్తే అమ్మా. ఇక్కడ మీ లగ్నం వచ్చేసమ్మా తులా లగ్నం, రాశి సింహరాశి, నక్షత్రం పుబ్బా నక్షత్రం 4వ పాదం, అర్ధాష్టమ శని జరుగుతున్నది, అలాగే రాహుకేతుల మధ్యలో గ్రహాలు బంధింపబడి ఉన్నాయి. ఇక్కడ లగ్నం నుంచి 6వ ఇంటికి అధిపతి గురువు ఇక్కడ సింహరాశిలోను, సింహరాశికి అధిపతి రవి 6వ ఇంట్లో ఉన్నటువంటి జాతకం. ఇప్పుడు అర్ధాష్టమ శని జరుగుతూ ఉన్నది కాబట్టి ఇది కొంత ఇబ్బంది కలగ చేస్తూ ఉన్నది. కాబట్టి శనిని పూజించుకోవడం ద్వారా శనికి పరిష్కార మార్గం, ఇందులో రాహుకేతువులకు కూడా మీరు పూజ చేయించుకోవడం మంచిది. రాహు మహాదశ జరుగుతుంది. రాహుకేతువుల యొక్క మధ్యలో, రాహుకేతువుల మధ్యలో గ్రహాలు బంధింపబడి ఉన్నాయి. రాహు మహాదశలో బుధుని యొక్క అంతర్దశ జరుగుతున్నది. కాబట్టి ఈ జాతకరీత్యా మీకు లాభంలో పంచగ్రహ కూటమి ఉన్నప్పటికీ కూడా లాభంలో ఎన్ని గ్రహాలు ఉంటే అంత మంచిదని శాస్త్రం చెబుతోంది. అయినప్పటికీ కూడా ఈ రాహుకేతువుల మధ్యలో గ్రహాలన్నీ బంధింపబడి ఉండటం వలన మీకున్నటువంటి ఇబ్బందులకు గల కారణం. కాబట్టి ముందుగా ఈ రాహుకేతులకు పరిహారం చేసుకోవటం, అలాగే శనికి సంబంధించి తైలాభిషేకం అది చేయించడం ద్వారా మీకు బాగుండేదానికి అవకాశం ఉంది. మరొక కాలర్ లైన్లో ఉన్నారు గురుగారు. నాగమణి గారు హైదరాబాద్ నుంచి నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మలక్పేట. చెప్పండి మీ బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. చెప్పండి అమ్మా. 86. 1986. ఏ డేట్ను పుట్టారండి? ఏ నెలలో పుట్టారు? ఎక్కడ పుట్టారండి? విజయవాడలో. గురువు గారు ఉన్నారు. గురువు గారు ఎన్ని గంటలకు పుట్టారమ్మా? తెల్లవారుత 15 అనగా 3:15. అబ్బాయి లగ్నం వచ్చేసమ్మా మకర లగ్నం, రాశి వచ్చేసి మేషరాశి, నక్షత్రం వచ్చేసి భరణీ నక్షత్రం 2వ పాదం. జాతకంలో ఇక్కడ ఈయనకి కూడా సంపూర్ణ కాల సర్పదోషం ఉండటం జాతకంలో మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే రాహుతో చంద్రుడు కలిసి 4వ స్థానంలో ఉన్నందువలన, సౌఖ్యమైనటువంటి స్థానంలో ఉన్నందువలన, సప్తమాధిపతి అయినటువంటి చంద్రుడు మాతృస్థానంలో రాహుతో కలిసి ఉన్నందువలన వివాహ సంబంధమైనటువంటి దోషము, సెటిల్మెంట్, లైఫ్లో స్థిరత్వం అనేది కలగకుండా ఉంటుంది. కాబట్టి రాహుకేతులకి తప్పనిసరిగా పరిహారం చేసుకోవటం ద్వారా, ఇప్పుడు కుజ మహాద జరుగుతుంది, కుజుల్లో కూడా శని ఇక్కడ లాభంలో ఉన్నారు. గోచారత్యా కూడా వృశ్చిక రాశిలోనే శని అలాగే కుజుడు ఉన్నటువంటి జాతకం. ఇప్పుడు ఈ జాతకానికి వచ్చేసి గోచారంలో కావచ్చు, ఇక్కడ ఈ ప్లానెటరీ పొజిషన్స్ ప్రకారం కూడా కావచ్చు, ఇప్పుడు బాగుందని చెప్పాలి. కానీ కాకపోతే అష్టమ శని ఒకటి ఉండటం వలన ఆ అష్టమ శని కొంత ఇబ్బంది పెడుతుంది. పుట్టినప్పుడు అష్టమ శనిలోనే జన్మించాడు ఆయన, అలాగే అంటే రాశికి 8వ ఇంట్లోనే ఉన్నాడు, లగ్నానికి లాభంలో ఉన్నాడు శని. కాబట్టి రాహుకేతువులకి తప్పనిసరిగా పరిహారం చేయించుకోవాలి. రాహుకి మెనువులతో చేసినటువంటి ఆహార పదార్థాలను బీదవాళ్ళకి పంచడం ద్వారా, అలాగే ఉలవలతో చేసినటువంటి ఉలవలు బెల్లం దంచి ఆవుకి ఆహారాన్ని అందించడం ద్వారా కూడా ఈ రాహుకేతువుల యొక్క దోషాన్ని నుంచి బయటపడేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రాహుకేతులు పూజ చేయించుకొని ఇలాంటి పరిహారాలు చేయడం ద్వారా ఈ అబ్బాయి జాతకంలో త్వరగా సెటిల్మెంట్ అనేది కనపడుతుంది. మరొక కాలర్లు తీసుకుందాం గురుగారు. దేవి గారు అమలాపురం నుంచి నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మరొకసారి చెప్పండి. మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, పుట్టిన సమయం ప్లేస్ చెప్పండి. మరొకసారి చెప్పండి, కొంచెం గట్టిగా మాట్లాడండి అమ్మా. 2006/23/2006. సమయం చెప్పండి.
టైం చెప్పండి అమ్మా, టైం చెప్పండి. ఒంటి గంట ఐదు నిమిషాలకి మధ్యాహ్నం. అలాగమ్మా, మీరు టీవీ చూస్తున్నారు, పద్దాకల మళ్ళీ రిపీట్ చేసిన టీవీ చూడకుండా ఫోన్లో మాట్లాడాలి. ఇక్కడ లగ్నం వచ్చి కర్కాటక లగ్నం, రాశి వచ్చేసి కుంభరాశి, నక్షత్రం వచ్చేసి శతభిష నక్షత్రం ఒకటో పాదం. ఈ జాతకంలో సూర్యుని యొక్క బలం అద్భుతంగా ఇక్కడ దశమ స్థానంలో కర్కాటక లగ్నానికి, పదవ స్థానంలో రవి మేషరాశిలో ఉచ్చస్థితిలో ఉన్నాడు. అయితే జాతకంలో పంచమాధిపతి దశమాధిపతి అయినటువంటి కుజుడు ఇక్కడ 12 ఇంట్లో ఉండటం దోషాన్ని ఇస్తుంది. స్వల్పమైనటువంటి దోషం ఉన్నదనమాట. ఇక్కడ జాతకంలో లగ్నాధిపతి అష్టమంలో ఉండటం, అష్టమాధిపతి లగ్నంలో ఉండటం పరివర్తన యోగం ఉన్నది. అలాగే కేతువు కన్యారాశిలో, గురువు 4వ ఇంట్లో, జాతకంలో అష్టమ శుక్రచంద్రులు, 9వ ఇంట్లో బుధరాహువులు, దశమ రవి, అలాగే కుజుడు 12 ఇంట్లో. ఈ జాతకంలో రవి అద్భుతమైనటువంటి యోగాన్ని ఇచ్చేదానికి అవకాశం ఉన్నది. రేపటి రోజున గవర్నమెంట్ అంటే ప్రభుత్వ సంబంధమైనటువంటి పదవుల్లో ఉన్నతమైనటువంటి స్థితికి ఎదిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ జాతకం అంత గొప్పగా ఉంటుంది. అయితే 12వ ఇంట్లో ఉన్నటువంటి కుజుని వల్ల దోషం కలుగుతున్నది కాబట్టి, ఇప్పుడు రాహు మహాదశ జరుగుతున్నది కాబట్టి, ఈ రాహు భాగ్యరాశిలో ఉండటం, బుధునితో కూడా ఉండటం, ఇక్కడ తండ్రి స్థానంలో ఉన్నటువంటి రాహు తండ్రికి ఇబ్బందులు కలిగించేదానికి అవకాశం ఉన్నది. అలాగే రేపు మే 10 నుంచి కూడా తండ్రికి ఇబ్బందులు కలిగేదానికి, అనారోగ్యం చూసించేదానికి అవకాశం కనపడుతున్నది అన్నమాట. కాబట్టి ఈ అబ్బాయి జాతకంలో రాహుకి శుక్రునికి దశాంతర దశలు జరుగుతున్నాయి కాబట్టి, రాహు మహాదశలు శుక్రుని యొక్క అంతర్దశలో, అలాగే కుజుడు కూడా ఉన్నందువలన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఎక్కడైనా సరే ఆలయంలో కళ్యాణం జరుగుతుంటే మీ అబ్బాయి పేరు మీద లేదా మీరు వెళ్ళి కూర్చొని కళ్యాణం జరిపించుకోవటం ఈ అబ్బాయి జాతకానికి చాలా మంచిది. తద్వారా ఈ అబ్బాయి జాతకం ద్వారా వాళ్ళ తండ్రికి కలగబోయేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడేదానికి అవకాశం ఉంటుంది. మరొక కాలర్ని తీసుకుందాం గురుగారు. శ్వేత గారు వెస్ట్ గోదావరి నుంచి చెప్పండి. నమస్కారం అండి. నమస్కారం అండి శ్వేత గారు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1999 డిసెంబర్ డిసెంబర్ 22వ తారీఖు 22. టైం చెప్పండి. సాయంకాలం 5:15. 5:15కి ఎక్కడ పుట్టాడండి బాబు? తూర్పు గోదావరి రావులపాలెం పుట్టాడు. గురుగారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా. నమస్తే. ఈ అబ్బాయి లగ్నం మిథున లగ్నం, మిథున రాశి, నక్షత్రం మృగశిరా నక్షత్రం 3వ పాదం అమ్మా. మంచి నక్షత్రం, లగ్నంలో చంద్రుడు, కుటుంబ రాహు, పంచమంలో శుక్రుడు స్వస్థానంలో, 6వ ఇంట్లో బుధుడు, 7వ రవి, అష్టమ కుజుడు ఉచ్చస్థితిలో కేతువుతో, ఏకాదశంలో గురువు శని నీచస్థితిలో వక్రించి ఉన్నటువంటి జాతకం. ఇప్పుడు కుజుదోషం ఉన్నది. 8వ ఇంట్లో కుజకేతువుల కలయిక ఉండటం కొంత అనారోగ్యాన్ని కలిగించేదానికి అవకాశం ఉంటుంది. రాహు మహాదశ జరుగుతున్నది ఈ అబ్బాయి జాతకంలో కూడా. మృగశిరా నక్షత్రంలో జన్మించినందువలన ఈ రాహు జాతకంలో కుటుంబ స్థానంలో, ధనస్థానంలో, వాక్స్థానంలో ఉన్నాడు. ఇది కొంత ఇబ్బంది కలిగిస్తుంది. 2019 వరకు ఈ రాహుదశ ఉంటుంది. దుర్గాదేవి ఆరాధన చేసుకోవటం మంచిది. ఆ తర్వాత గురు మహాదశ వస్తుంది. ఆ గురువు వచ్చిన దగ్గర నుంచి గురువు ఏకాదశంలో ఉన్నందువలన అద్భుతంగా ఉంటుంది. ప్రతిరోజు సూర్య నమస్కారాలు కూడా చేయించడం చాలా మంచిది. అలాగే ఈ అబ్బాయి జాతక రీత్యా ఎప్పుడు కూడా, ఎప్పుడు గుడికి వెళ్ళినా కూడా చక్కగా అమ్మవారికి ఎప్పుడైనా సరే మీరు ఈ వస్త్రాలు ఇచ్చేటప్పుడు మాత్రం అమ్మవారికి మాత్రం ఆకుపచ్చని చీర మాత్రం ఈ అబ్బాయి చేత అమ్మవారికి ఇప్పించండి. అది అతని యొక్క జీవితానికి ఎంతో మంచి చేసేదానికి అవకాశం. మరొక కాలర్ లైన్లో ఉన్నారు గురుగారు. నీరజ గారు విజయవాడ నుంచి నమస్కారం అండి. మార్చి 4, 1989 ఎక్కడ పుట్టారండి? విజయవాడ. గురుగారితో మాట్లాడండి. గురుగారు, మా పాపకి గురు దృష్టి సప్తమం మీద ఎంతవరకు ఉందండి? ఎప్పటిలోగా పెళ్ళి అవుతుందని అడుగుదామని చేశాను. ఈ అమ్మాయి జాతకంలో అమ్మా ఇక్కడ ఏ ప్రొఫెషనల్లో ఉంటారో వచ్చే ఇక్కడ జాతకంలో వివాహానికి సంబంధించినంతవరకు అమ్మా సప్తమ స్థానం మీద సప్తమంలో చంద్రబుధుల యొక్క కలయిక ఉన్నది. అది కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది. అది కొంచెం చూసుకోండి. మీరు గురువు దృష్టి ఉండటం ముఖ్యమే కాదని చెప్పట్లేదు. కాకపోతే గురువు ఏకాదశంలో ఉన్నాడు. భాగ్యాధిపతి ఇక్కడ భాగ్యాధిపతియే చక్కగా ఏకాదశంలో ఉండి సప్తమ స్థానాన్ని తన 9వ దృష్టితో చూస్తున్నాడు కాదని చెప్పట్లేదు. కానీ వ్యయాధిపతి అయి సప్తమంలో బుధుడు ఉన్నాడు. అది గమనించాలి. లగ్నాధిపతి అయినటువంటి చంద్రుడితో ఆ చంద్రబుధుడు ఇద్దరికీ పడదు. అది మీరు గమనించాలి. చంద్రుడికి ఓకే అయినా బుధుడికి ఓకే కాదు.
కాబట్టి అక్కడ దోషాన్ని ఇస్తుంది. అందులో అష్టమ రాహు ఉన్నాడు, అష్టమ శుక్రుడు ఉన్నాడు, అష్టమంలో రవి ఉన్నాడు. మరి ఇది దోషం కిందకి పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. కొంచెం ఒకసారి మీరు దాని గురువు యొక్క దృష్టి ఉంది కదా అని చెప్పేసి అనుకుంటే మాత్రం సరిపోదు. గురువు దృష్టి ఉన్నంత మాత్రం చేత ఎలా ఉంటుందంటే, ఏదో సామెత అంటారు గుడి కన్నా మెల్లమేలు అంటారు కదా, అలాగా. కాబట్టి అలాంటి స్థితిని కలగజేస్తుందనమాట. ఇందులో రాహువులో బుధుడు జరుగుతూ ఉన్నాడు. రేపు గోచారరీత్యా కూడా గురుబలం కావాలి అంటే ఆగస్టు 11 తర్వాత మాత్రమే ఆయన భాగ్యరాశిలోకి వస్తాడు. ఆ భాగ్యరాశిలోకి వచ్చిన తర్వాత మాత్రమే మీరు ప్రయత్నం చేయవచ్చు. కానీ ఆ బుధుడు మాత్రం దోషకారకుడే, ఆడ ఏమైనా చేయవచ్చు, ఇబ్బంది కలిగించేదానికి అవకాశం ఉంటుంది. కాకపోతే జాగ్రత్తగా ఆ అబ్బాయి వచ్చే జాతకం, అలాగే కుటుంబం, ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఇవన్నీ చూసి మాత్రమే చేయండి మీ పాప జాతక రీత్యా. అంతేగాని వాళ్ళ తల్లిదండ్రులు మంచివాళ్ళు, తల్లిదండ్రులు మంచివాళ్ళు అయినంత మాత్రాన పిల్లలు మంచివాళ్ళుగా ఉండాలని లేదు, పిల్లలు మంచివాళ్ళుగా ఉన్నంత మాత్రాన తల్లిదండ్రులు మంచిగా ఉండాలని లేదు. కాబట్టి దీన్ని పరిగణలోకి తీసుకొని ఈ అమ్మాయి జాతకంలో చంద్రబుధులు ఇద్దరూ కూడా ఇక్కడ మన శాస్త్రం ప్రకారం చంద్రుడు బుధుని యొక్క కుమారుడని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ బుధుడు ఆ చంద్రుడితో చేరినప్పుడు ఫలితాలు వేరుగా ఉంటాయి. కాబట్టి దయచేసి అది గమనించాలి. ఎలా అంటే నపుంసక యోగము అంటారు దాన్ని. అంటే వచ్చేటువంటి వాడిని మనం పరిశీలన, మనకు తెలియలేదంటే అది ఎలా కనుక్కుంటాం గురుగారు, ఎలా పర్సనల్గా ఎంక్వైరీ చేసి వచ్చే అబ్బాయి జాతకంతో పాటుగా వాళ్ళ కుటుంబంతో పాటుగా అతని యొక్క స్థితిగతులను పర్సనల్గా ఎంక్వైరీ చేసి అలా చేసుకోగలిగితేనే ఈ రోజున తప్పేం లేదు. ఎందుకంటే ఈ రోజున ఎన్నో చేయకపోతే ప్రపంచం ఎలా అయిపోతుందంటే ప్రతిదీ నిత్యం మోసం అయిపోతుంది. కాబట్టి అమ్మాయి జాతకంలో ఉన్న ఆ బుధచంద్రులకు అలాగే ఏదైతే ఉన్నదో దానివల్ల గురువు దృష్టి అంటే నాలాంటి ఆయన ఒక ఆయన సలహా చెప్పగలుగుతాడు, అదే గురువు దృష్టి. కాబట్టి ఇప్పుడు మీరు నాకు ఫోన్ చేయడం వల్ల మీకు ఒక సలహా చెప్తున్నాను, అది గురువు దృష్టి. కాబట్టి ఇలా ప్లాన్ చేసుకోవడం వలన అమ్మాయికి మంచి జీవితాన్ని అందించగలుగుతారు. లేదంటే ఆ బుధచంద్రుల కలయిక మీరు తీసుకొచ్చేవాడు ఎలా ఉంటాడు ఇంతకు ముందుగానే చెప్పాను. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి పరిశీలించి ఖచ్చితంగా ఆ వివాహానికి సంబంధించినటువంటి జాగ్రత్త తీసుకోవటం తల్లిదండ్రులుగా మీ బాధ్యత. మరొక కాలంతో మాట్లాడదాం గురుగారు. నెల్లూరు నుంచి గోపి గారు, నమస్కారం అండి. నమస్కారం అండి గోపి గారు, మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే, చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పాప గురించి తెలుసుకోవాలి. పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, పుట్టిన సమయం, ప్లేస్ చెప్పండి. సమయం ఉదయం 10:12. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి గోపి గారు ముందు. 2000 సంవత్సరం. ఎన్ని గంటలకు పుట్టింది ఇప్పుడు చెప్పండి? ఉదయం 10:12. ఏ ఊర్లో పుట్టింది పాప? కావలిలో పుట్టింది. ఈ పాప లగ్నం సమస్య ఉందండి. ఏంటండి? చిన్న సమస్య ఒకటి ఉంది చెప్పండి. పాపది ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ఇప్పుడు చెప్పింది. ఓకే. ఈ గవర్నమెంట్ ద్వారా వచ్చింది, చిన్న పాపకి పెద్ద పాపకి ఎడమైన దాని వల్ల పెద్ద పాప డేట్ ఆఫ్ బర్త్ మార్చడం జరిగింది. అదంతా సంబంధం లేదు సార్. అది న్యూమరాలజీలో పేరు మార్చుకున్నట్టు డేట్ ఆఫ్ బర్త్ మార్చేదానికి ఉండదు. నిజమైనటువంటి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారమే గ్రహాలు, రాశులు, నక్షత్రాలు ఉంటాయి. కాబట్టి దయచేసి ఎప్పుడు చెప్పినా కూడా ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్, జాతకానికి మాత్రం ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ మీరు చెప్పవలసిందే. అక్కడ రాసినట్టుగా చెప్తే కుదరదు, ఎందుకంటే అది తప్పు అయిపోతుంది అనమాట. ఇక్కడ లగ్నం ధనుర్లగ్నం, రాశి వచ్చేసి కన్యారాశి, నక్షత్రం హస్త నక్షత్రం 1వ పాదం ఈ పాపది. లగ్నంలో కేతు, అలాగే 6వ ఇంట్లో శని వక్రించి, గురువు వక్రించి, 7వ సప్తమంలో రాహు, ఈ రాహుకేతువులు మూల త్రికోణాల్లో, 10వ స్థానంలో చంద్రమంగళయోగం, లాభంలో రవి నీచ స్థితిలో ఉన్నప్పటికీ బుధునితో బుధుడు వక్రించి, 12వ ఇంట్లో శుక్రుడు ఉన్నటువంటి జాతకం. ఇక్కడ జాతకరీత్యా 3 గ్రహాలు శని, గురువు, బుధుడు వక్రించి ఉన్నటువంటి జాతకం. విద్యాస్థానాధిపతి, మాతృస్థానాధిపతి అయినటువంటి గురువు, లగ్నాధిపతి అయినటువంటి గురువు ఇక్కడ జాతకంలో శనితో చేరి 6వ ఇంట్లో ఉండటం కొంత ఇబ్బంది కలగజేస్తుంది. ఎందుకంటే వాళ్ళిద్దరు పరాక్రమంలోనే కాదు, సమానమైనటువంటి బలం కలిగినటువంటి వాళ్ళు శాస్త్రరీత్యా. కాబట్టి ఈ గురువు శనులు ఇద్దరు శనికి అక్కడ 6వ ఇల్లు మంచిదే ఉన్నప్పటికీ కూడా, కానీ గురువుకి అది మంచిది కాదు. కాబట్టి జాతకంలో గురువుకు సంబంధించినంత వరకు ప్రతి గురువారం హనుమంతుడి గుడిలో చక్కగా శనగలు మీ శక్తి కొద్దిగా ఉడకబెట్టి అక్కడ భగవంతుడికి ప్రసాదం ఇస్తే అది అందరికీ పంచుతారు. దానివల్ల ఈ పాపకున్నటువంటి గురుదోషం తగ్గి విద్య, అలాగే తల్లి ఆరోగ్యము, సౌఖ్యము ఇవన్నీ కూడా అంటే అద్భుతంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది మాత్రం తప్పకుండా హనుమంతుడి గుడిలో ప్రతి గురువారం కూడా మీ శక్తికి తగ్గట్టుగా శనగలు నానవేసి ఉడకపెట్టి వాటిని భగవంతుడికి ఈ పాప చేత ప్రసాదంగా ఇప్పించండి. అలా ఎన్ని వారాలని అడగద్దు, మీ స్తోమత, మీ ఓపిక. మరొక కాల్తో మాట్లాడదాం గురుగారు. వెంకటరమణ గారు వైజాగ్ నుంచి, నమస్కారం అండి. నమస్కారం అండి. 11/8/1967 సమయం చెప్పండి.
ఉదయం 9:20 అండి. ఎక్కడ పుట్టారండి? శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అండి. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. గురుగారితో మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. అదే నా భార్య గురించి, ఆరోగ్యం గురించి ఎలా ఉంటుంది, ఏంటి బాగాలేదు అని. ఇది వారిదేనా జాతకం? ఆవిడదేనా? లగ్నం కన్యా లగ్నం, రాశి వచ్చేసి అది తులారాశి, నక్షత్రం వచ్చేసి చిత్తా నక్షత్రం 3వ పాదం, కుటుంబ స్థానంలో కుజకేతువులు, చంద్రుని యొక్క కలయిక, సప్తమంలో శని, అష్టమ రాహు, ఏకాదశంలో గురువు, బుధుడు, అలాగే రవి, 12వ ఇంట్లో శుక్రుడు వక్రించి ఉన్నటువంటి జాతకం ఇక్కడ. అయితే ఈ జాతకంలో గురు ఏకాదశంలో ఉన్నటువంటి రవి, గురువు, బుధుడు బాగున్నారు, అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు శని మహాదశ జరుగుతున్నది. అయితే గోచార రీత్యా ఇక్కడ 7.5 సంవత్సరం శని 2వ ఇంట్లో ఉన్నందువలన, దానివలన ఇక్కడ ఆరోగ్య స్థానాధిపతి అయినటువంటి శని కూడా సప్తమంలో ఉన్నందువలన, శని మహాదశ జరుగుతూ ఉన్నందువలన ఈవిడ సైకలాజికల్గా మానసికమైనటువంటి స్థితిని పోగొట్టుకునేదానికి అవకాశం చంద్రకేతుల కలయిక 2వ ఇంట్లో ఉన్నది కాబట్టి ఇక్కడ ఇబ్బంది కలుగుతున్నది. అందులో 7.5 సంవత్సరం శని ఉన్నది, శని మహాదశ జరుగుతున్నది. ఈ కుటుంబ స్థానంలో ఉన్నటువంటి శని 26 జనవరి వరకు ఉంటాడు. ఆ తర్వాత ఆయన పరాక్రమ స్థానానికి వచ్చినప్పటి నుంచి జాతకానికి బాగుండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఈ జాతక రీత్యా ఏదైతే ఈ ప్లానటరీ పొజిషన్ ఏదైతే ఉన్నదో దాని ప్రకారం తప్పకుండా శనీశ్వరునికి చక్కగా అభిషేకం చేయించండి. అది శనివారం తప్పకుండా అభిషేకం చేయించి ఆమెకి శనికి బెల్లం నైవేద్యంగా పెట్టి దీపం పెట్టమని చెప్పండి. తప్పకుండా ఈమె ఆరోగ్యం బాగుపడేదానికి అవకాశం ఉంటుంది. అందరిలా నేను చెప్పనండి, దేవుడికి పూజ చేస్తే ఆరోగ్యం బాగుపడుతుంది అన్నది మాత్ర వేసుకోకుండా సరిపోతుందా గురుగారు అని చెప్పేసి వ్యంగ్యంగా అడిగేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఈ శాస్త్రం మీద నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఈ శాస్త్రాన్ని ఫాలో చేసేటువంటి వాళ్ళు కావచ్చు, ఈ శాస్త్రంలో ఉన్నటువంటి లోతుపాతలు తెలిసినటువంటి వాళ్ళు కూడా మనం చెప్పే ప్లానటరీ విధానాన్ని వాళ్ళు చెప్పరు. దానికి వ్యంగ్య అస్త్రాలు విసిరే వాళ్ళు చాలామంది ఉంటారు. దానికి నేను వాళ్ళకి చెప్పే సమాధానం ఏంటంటే, భగవంతుడు అనేటువంటి వాడు ఈ ప్రపంచంలో నువ్వు ఎక్కడ వెతికినా కనిపించడు, ఆయన నీలోనే ఆత్మస్వరూపంగా ఉన్నాడు. ఆ ఆత్మస్వరూపాన్ని మనం ఎక్కువగా అంటే గొప్పగా దానికి శక్తిని ఇవ్వాలి అంటే మనం ఒక నమ్మకాన్ని మనం అక్కడ ఇవ్వాలి. ఆ నమ్మకాన్ని ఏదైతే ఉన్నదో, ఏదైతే మనకి బాగాలేదని అనుకుంటున్నామో దాన్ని ఒక చెట్టుకు మొక్కినా కూడా ఆ చెట్టులో ఉన్నటువంటి ఔషధ మూలికల వలన, ఆ చెట్టుకు ఉన్నటువంటి గాలి వలన మన ఆరోగ్యం బాగుపడుతుంది. కాబట్టి శనికి అభిషేకం చేయటం వలన సైకలాజికల్గా మనిషి యొక్క ధైర్యం పెరుగుతుంది, దానివలనే సగం ఆరోగ్యం బాగైపోతుంది. నువ్వు వేసుకున్న మెడిసిన్ కన్నా కూడా, అందుకే చెప్తారు క్యాన్సర్ ఉన్నటువంటి వాడిని కూడా డాక్టర్ బ్రతికించలేడు, వాడి ధైర్యం బ్రతికించగలదు, అదే డాక్టరే చెప్పగలడు. ఎందుకంటే మా మందుల కన్నా కూడా బాబు నీకు ఇచ్చేటువంటి ధైర్యం వల్లనే నువ్వు బాగా బతుకుతావని డాక్టరే ఒప్పుకుంటాడు. కానీ మనకు ఉన్నటువంటి మన వాళ్ళు ఏంటంటే కావాలని, ఇది విజ్ఞాన శాస్త్రం, ఇదేం అంధకారమైనటువంటి శాస్త్రం కాదు, అలా అని చెప్పేసి మూఢనమ్మకం కాదు. జ్యోతిష్యం అనేటువంటిది గణితం, ఈ గణితం అన్నది మ్యాథమెటిక్స్, అది అందరికీ తెలుసు. కాబట్టి ఈ డిగ్రీస్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం ప్లానెట్స్ ఉన్నాయని అందరూ కూడా ఈ రోజున ఆ ప్లానెట్స్ కోసం ఎగబడుతున్నారు. దేశ విదేశాలని కూడా అంతరిక్షం వైపు చూస్తూ ఉన్నాయి. కాబట్టి వీటి గురించి ప్రపంచానికి మొట్టమొదటిగా తెలియజేసినటువంటిది మన భారతీయులే. మనమే దీన్ని నమ్మకపోతే ప్రపంచం నమ్ముతుంది. కాబట్టి మనం దీన్ని తప్పకుండా మనకున్నటువంటి విజ్ఞానాన్ని ఎదుటివాడు ఎత్తుకుపోతుంటే ఓర్చుకోలేక ఈ ప్లానటరీ విధానాన్ని చెప్పవలసి వస్తుంది. అది అర్థం చేసుకొని మన ఉన్నటువంటి దానికి పరిష్కార మార్గం అనేటువంటిది ఏంటంటే, ఏ వ్యాధికి కూడా పూర్తిగా మందు లేదు, అది అందరికీ తెలుసు. మనలో ఉన్నటువంటి మనోధైర్యమే దానికి మందు. కాబట్టి మనం వేసుకునే మాత్ర అది తగ్గదని తెలిసినా కూడా డాక్టర్ మాత్రం రాస్తాడు. ఎందుకు రాస్తాడు అంటే నీలో ఉన్న ధైర్యాన్ని నింపేదానికి. కాబట్టి ఆ విధంగా మనం చెప్పేటువంటి రెమెడీ ఏదైతే ఉన్నదో దాన్ని చేసుకోవడం ద్వారా నీ ఆత్మ శక్తివంతం అవుతుంది. అప్పుడు దాన్ని ఎదిరించి నువ్వు నిలబడగలవు. మరొక కాలర్ లైన్లో ఉన్నారండి, తాడిపత్రి నుంచి శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి. కొంచెం గట్టిగా మాట్లాడండి. హలో. నమస్కారం అండి, చెప్పండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి. 12 1978. టీవీ వాల్యూమ్ తగ్గించేసి మాట్లాడండి శ్రీనివాస్ గారు. 27 తారీఖు. మరొకసారి కొంచెం క్లియర్ గా చెప్పండి, టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. 27/12/1978. టైం చెప్పండి. టైం చెప్పండి.
శ్రీనివాస్ గారు మీకు ఇప్పుడే చెప్పాను టీవీ చూడొద్దు ఫోన్ లో మాట్లాడండి అని చెప్పి. మీరు టీవీ చూస్తారు ఎందుకు? టీవీ చూడొద్దు, టీవీలో మాటలు వినొద్దు, ఫోన్ లో మాటలు వినండి. చెప్పండి చెప్పండి స్వామి. 27/12/1977 మరి అదే ఎక్కడ కన్ఫ్యూజ్ వస్తుంది, నువ్వు ఆ టీవీ చూసుకుంటా చెప్తే ఎట్లాగా నాకు. 5:30 సాయంత్రం తాడిపత్రిలోనా అనంతపురంలోనా? కడప జిల్లాలో దిగువపల్లి, దిగువపల్లి కడప జిల్లా దిగువపల్లి. ఓకే ఇప్పుడు వినండి టీవీ. లగ్నం మిథున లగ్నం, రాశి వచ్చేసి వృచిక రాశి, నక్షత్రం అనురాధ నక్షత్రం రెండవ పాదం మీది, రెండవ ఇంట్లో గురువు ఉచ్చ స్థితిలో వక్రించి, మూడవ ఇంట్లో శని వక్రించి రాహుతో, పంచమంలో పంచమాధిపతి అయినటువంటి శుక్రుడు, ఇక్కడ ఆరో ఇంట్లో ధనాధిపతి అయినటువంటి చంద్రుడు బుధునితో, అలాగే సప్తమంలో రవి కుజులు, అలాగే తొమ్మిదవ ఇంట్లో కేతు, ఇక్కడ కుజదోషము రవిదోషం ఈ రెండు ఉన్నాయి. సప్తమంలో రవి కుజుల యొక్క దోషం ఉన్నది, ఇది ఇబ్బంది కలగజేస్తుంది. వ్యాపార భాగస్వాములు కావచ్చు, జీవిత భాగస్వామి కావచ్చు, ఎవరితో అయినా సరే సమస్య ఏర్పడేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సూర్య నమస్కారంతో పాటు ప్రతిరోజు సుదర్శన యంత్రాన్ని పూజించడం ద్వారా మీకు మంచి జరిగేదానికి అవకాశం ఉంటుంది. శుక్రమహాదశ జరుగుతున్నది, ఇది ఈ శుక్రుల్లో కూడా రవి, అలాగే తర్వాత వచ్చేది చంద్రుడు. ఈ చంద్రుడు నీచ పడిపోయి ఉన్నాడు, అయితే గురువు దృష్టిలో నీచభంగా రాజయోగంలో ఉన్నాడు కాబట్టి బాగుంటుంది. అయితే ఈ శుక్రదశ మీకు 2032 వరకు కూడా ఉన్నది. ఈ జాతకంలో 2022 వరకు కూడా కొన్ని ఇబ్బందులు, ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు కలిగేదానికి అవకాశం ఉంటుంది. ఈలోపుగా తప్పకుండా అమ్మవారిని ఆరాధించుకోవడం, దుర్గాదేవి యొక్క స్తోత్రంతో పాటుగా సుదర్శన గాయత్రి కానీ, సుదర్శన యంత్రాన్ని పూజించడం, సూర్య నమస్కారాలు చేయడం మీ జాతకానికి మంచిది. మరొక కాలంతో మాట్లాడదాం గురుగారు. శ్రీనివాస్ రెడ్డి గారు నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1/8/1969 అండి. టైం చెప్పండి. ఈవినింగ్ 5:50 అండి. ఈవినింగ్ 5:50 1/8/69. అవునండి. ఎక్కడ పుట్టారండి? విశాఖపట్నం అండి. విశాఖపట్నం. గురుగారితో మాట్లాడండి. చెప్పండి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ నాకు ఆర్థికంగా ఎప్పటి నుంచి బాగుంటుందని చెప్తారండి. మీది మిథున రాశి, సారీ మీది మీనరాశి, లగ్నం మకర లగ్నం, పూర్వాభద్ర నక్షత్రం 4వ పాదం మీది. ఇక్కడ జాతకంలో మీకు 2వ ఇంట్లో రాహు కుంభరాశిలో, 3వ ఇంట్లో చంద్రుడు, 4వ ఇంట్లో శని నీచంలో, 6వ ఇంట్లో శుక్రుడు, 7వ రవిబుధులు, 8వ కేతు, భాగ్యరాశిలో గురువు, 1వ ఆదశంలో కుజుడు ఉన్నటువంటి జాతకం. గురువు కుజుడు ఇక్కడ జాతకంలో అద్భుతంగా ఉన్నారు. ఇప్పుడు శుక్రమహాదశ జరుగుతుంది, ఈ శుక్రుడు పంచమాధిపతి అయి అలాగే వృత్తిస్థానాధిపతి అయి 6వ ఇంట్లో ఉన్నందువలన ఇది ఈ శుక్రదశ ఇబ్బందికరంగానే ఉంటుంది. కానీ అది మిత్రరాశిలో ఉన్నందువలన చాలా వరకు మీకు మేలు జరిగేదానికి అవకాశం ఉంటుంది. అయితే 2017 April 24 వరకు కూడా శుక్రమహాదశలో శుక్రుడు జరుగుతాడు, ఆ తర్వాత రవి వస్తాడు కాబట్టి శ్రీ వలన మీకు యోగం కలిగేదానికి అవకాశం ఉంటుంది. ఈ శుక్రుడికి తప్పకుండా బొబ్బర్లతో చేసినటువంటి బొబ్బర్లని ఖచ్చితంగా ఉడకబెట్టైనా సరే కొంచెం బెల్లం కలిపి ఆవుకు పెట్టడం ద్వారా, ఆవు పూజ చేయటం ద్వారా తప్పకుండా మీకు లక్ష్మీ కటాక్షం దొరికేదానికి అవకాశం ఉంటుంది. మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. విశ్వనాథ్ గారు కడప నుంచి నమస్కారం అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 0501 10 1880. సమయం చెప్పండి. విశ్వనాథ్ గారు మీకు సమయం తెలియకపోతే జాతకానికి ఫోన్ చేయటం వేస్ట్. మీరు నేను సమయం చెప్పకుండా నేను మాత్రం జాతకం చెప్పను, ఎందుకంటే సమయం లేకపోతే జాతకం రాదు. దయచేసి మీరు అది అర్థం చేసుకోవాలి. ఏదో మీరు టైంపాస్ కోసమో లేకపోతే ఇంకో దానికోసం దీనికి ఫోన్ చేయొద్దు దయచేసి, ఎందుకంటే టైం లేకపోతే లగ్నం రాదు, లగ్నం లేకుండా జాతకం చెప్పి ప్రయోజనం లేదు. కాబట్టి ఏదో మీరు చేశారు కాబట్టి ఆ రోజు ఏదో నక్షత్రం ఉంది, ఆ నక్షత్రం ప్రకారం చెప్తానంటే అది నా మనస్ఫూర్తిగా అంగీకరించదు. కాబట్టి దయచేసి మీరు ఎవరు కాల్ చేసినా కూడా, కాలర్స్ అందరూ కూడా చక్కగా మీరు టైము, డేట్ ఆఫ్ బర్త్, అలాగే ఏ ఊర్లో పుట్టారు ఇది ఉంటే మాత్రమే మీకు నేను చెప్తాను, లేకపోతే మాత్రం పొరపాటును కూడా నేను దయచేసి చెప్పను, మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. రవికుమార్ గారు విజయవాడ నుంచి నమస్కారం అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి, కొంచెం గట్టిగా మాట్లాడండి. 6/9/85 సమయం చెప్పండి. సాయంత్రం 6 గంటలకి. ఎక్కడ పుట్టారండి? విజయవాడ. గురుగారితో మాట్లాడండి. నమస్తే అండి. చెప్పండి సార్.
ఈ అబ్బాయి జాతకం వచ్చేసి కుంభలగ్నం, వృషభ రాశి, నక్షత్రం కృతికా నక్షత్రం నాలుగో పాదం. ఇక్కడ మూడో ఇంట్లో రాహు, నాలుగో ఇంట్లో చంద్రుడు అద్భుతంగా, ఆరో ఇంట్లో శుక్రుడు, అలాగే సప్తమ కుజుడు ఉన్నాడు. ఇక్కడ కుజదోషం అంటే సింహరాశిలో కుజుడు ఉంటే దోషం లేదు, మిత్ర రాశిలో కుజుడు ఉంటే దోషం లేదు అని చాలామంది చెప్తూ ఉంటారు. కానీ ఈ కలియుగంలో ఇప్పుడున్నటువంటి ఇప్పుడు జరిగే ధర్మం ప్రకారం, ప్లానటరీ సిస్టమ్ ప్రకారం, వాటికున్న ఫలితాల ప్రకారం తప్పకుండా కుజదోషం ఉంటుంది. ఈ కుజదోషం వల్లే కదా ఇప్పుడు 85లో పుట్టాడంటే మీ వాడికి ఆల్రెడీ 30, మరి వివాహం అవ్వలేదంటే మరి దానికి కుజుడు ఏడో ఇంట్లో ఉన్నాడు. రవి బుధుల యొక్క యోగం ఉన్నది. ఈ రవి బుధుల యోగం అనుభవించాలి, గొప్పగా వివాహంలో గొప్ప స్థితి కలగాలి, మంచి అమ్మాయితో సంసార జీవితం సక్కంగా ఉండాలి అంటే మాత్రం అక్కడ ఉన్నటువంటి కుజుడు ఎంత మిత్రుడై ఉన్నప్పటికీ ఆ బుధుడు కూడా ఉన్నందువలన ఆ బుధుడు తను తప్పకుండా చెడగొడతాడు. కాబట్టి ఆ కుజుడికి పరిహారం చేసుకోవాలి. రవి బుధుల యొక్క యోగం ఉంటుంది, ఆ కుజుడు శాంతిస్తే ఆ రవి బుధుల యోగం ఉంటుంది. కాబట్టి కుజ దోష పరిహారం చేయించుకోవటం మంచిది. దశమంలో కూడా ఇక్కడ దశమాధిపతి అయినటువంటి వాడు కూడా కుజుడే. ఆ కుజుడు వలన కూడా ఇది అక్కడ ఉండి సప్తమ స్థానం నుండి దశమాన్ని చూస్తున్నాడు కాబట్టి భార్య వచ్చిన తర్వాతనే వృత్తిలో స్థిరత్వం కలుగుతుంది. ముందుగా ఆ కుజదోష పరిహారం చేయించి వివాహం జరిపించినట్లయితే ఇది నెక్స్ట్ ఇయర్ జూలై తర్వాత ఇతనికి వివాహం ఉండేదానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఇతని జాతకరీత్యా వివాహం అయితేనే అతనికి స్థిరత్వం కలిగేదానికి అవకాశం ఉంది. చాలా చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేశారు గురువుగారు, ధన్యవాదాలండి. నమస్తే. ఇక ఇది ఈనాటి జన్మకుండలి కార్యక్రమం. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో తిరిగి కలుసుకుందాం. నమస్కారం.